అరే హెల్మెట్ తీసుకుందాం అంటే ఏదో ఒకటి అవుతుంది ఏంద్రా. ఫస్ట్ టైం నా బండి మీద నేను వెనకాల కూర్చొని లాగింగ్ చేసాడు. మేడం నేను చేసిన అన్నిట్లో పెద్ద రైడ్ ఉంటుంది ఇది. ఇప్పటిదాకా ఎందు ఉండేరా బాబు. అప్పుడు గైస్ ఫైనల్లీ హెల్మెట్ అయితే తీసుకున్నా. హ్యాపీ బర్త్డే షాపింగ్. 3, 2, 1. ఎక్సైట్మెంట్లో డైరెక్ట్ రివీల్ చేసేస్తుండే. మీరైతే ఫస్ట్ నుంచి చూడండి గాయస్. సో గాయస్ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే నా బర్త్డే వస్తుంది. నా బర్త్డే ప్రీ సో యా నా బర్త్డే వస్తుంది. ప్రీ బర్త్డే గిఫ్ట్స్ అయితే నేను నా గురించి కొనుక్కుంటున్నా. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అదేందో మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియోలో చెప్పిన నేను. బట్ లాస్ట్ అందులో ఆ రోజు వెళ్ళినప్పుడు నాకు నచ్చిన హెల్మెట్ సైజు కానీ, నాకు నా హెల్మెట్ నచ్చితే నా సైజ్ లేకుండే, సైజ్ నచ్చలేదంటే ఆ సైజులన్నీ ఉండే. సో నేనైతే అక్కడ లైట్ తీసుకున్నా. ఇప్పుడు మేము వేరే స్టోర్కి అయితే వెళ్తున్నాము. సో యా రామకృష్ణ అయితే వస్తున్నాడు. ఇవాళ ఫింగర్ క్రాస్ మనకు నచ్చిన హెల్మెట్ అయితే దొరికేస్తుంది అనుకుంటున్నా. వెదర్ అయితే సడన్గా చేంజ్ అయిపోయింది, వర్షం పడేటట్టు ఉంది. మన రైడ్ ప్లాన్ ఇదే మంత్లో మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఈ మంత్లో మనం మంచి రైడ్కి అయితే పోతాము. సో ఇక్కడికి ఏంది అనేది మేమైతే ఫ్యూచర్ నెక్స్ట్ వీడియోస్లలో చెప్తా. మేమైతే ప్లేస్ అయితే ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే, బట్ స్టిల్ గోయింగ్ ఆన్, లైక్ ప్లాన్ అయితే వేస్తున్నాం ఎట్లా ఏంది కథ అని. పెద్ద రైడ్, నేను చేసిన అన్నిట్లో పెద్ద రైడ్ ఉంటుంది ఇది. యే ఫుల్ హ్యాపీ 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 హ్యాపీ. కింద కామెంట్ చేయండి నేను ఏ హెల్మెట్లో చూస్తానో ఏది తీసుకుంటానో. గెస్ చేయండి గాయస్. ఇంటికి లాక్ వేసిందా? ఓకే వేసిన. నా మతి మార్పు ఈ మధ్య ఎక్కువైతుంది. అసలు సడన్గా గుర్తుకొచ్చింది నా లాక్ ఏదబ్బా అని, ఎక్కడ పెట్టినా అని తర్వాత గుర్తొచ్చింది వేసిన. బ్యాగ్లో పెట్టిన కి హెల్మెట్. సమ్మరా రెయినీ సీజనా ఏం అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఎండు ఉండేరా బాబు. ఇప్పుడు నేను హెల్మెట్ కొనుక్కుందామంటేనే ఏదో ఒకటి వస్తుంది. మేడం నీ అమ్మ లేక లేక బండి వెళ్తే వర్షము. తీ నువ్వేది. నువ్వు హెల్మెట్ పెట్టుకుని నేను దేని పెట్టి పిల్లి అన్న పిల్లి అన్న. హలో మమ్మీ, నేను మళ్ళీ వేసా బై మిస్టేక్ వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే నీది క్లియర్ వైజర్ కదా, నువ్వు పెట్టేసుకొని నడుపుతావేమో అని నేను వెనక ఫిక్స్ అయినా. అరే హెల్మెట్ తీసుకుందామంటే ఏదో ఒకటి అవుతుంది ఏంద్రా. లాస్ట్ టైం ఏమో దొరకలేదు, ఇప్పుడేమో వర్షం పడుతుంది. ఇప్పటిదాకా ఇంత ఘోరంగా ఎండుండే సడన్గా వర్షం ఏందిరా. ఫస్ట్ టైం నా బండి మీద నేను వెనకాల కూర్చొని లాగింగ్ చేసాడు. ఇవన్నీ చెట్లు ఉంటుండే యాక్చువల్లీ. అరే మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఇదొక హఠాత్తు వాతావరణం విశేషం. సో గాయస్ ఫైనల్లీ హెల్మెట్ అయితే తీసుకున్నా. ఇవన్నీ చూసా,
MT Thunder 3 Pro Blade 2 నేను బ్లేడ్ తీసుకున్నా. దీని అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. సినిమాటిక్ షాట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు రైనాక్స్ గ్లౌజెస్ తీసుకున్నా నేను, గ్లౌజెస్ కూడా తీసుకున్నా. సో దాని వీడియో సినిమాటిక్ షాట్స్ ఏముంటాయి దీనివి. ఉన్నాడు ప్రో 3V. దీని అన్బాక్సింగ్ ఏముండదు, ఇంతే తీసేస్తే దీని అయిపోయింది. జస్ట్ ఇది ఒకటి తెంపాలన్నమాట. అయితలేదు, నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్న తెంపుదామని, బట్ ఇదేమో తెగుతలేదు. నా పనులు కూడా సపోర్ట్ చేస్తలేవు. వెళ్ళిపోయింది. దీనికి బ్రేకింగ్ టైం చేయాలి మనము. సో యూస్డ్ కావాలంటే బ్రేకింగ్ టైం ఒక 2-3 రోజులు పడుతుంది అన్నమాట ఈజీలీ. సో అప్పుడు మనకి ఇది యూస్డ్ అవుతుంది. ఈ గ్లౌజెస్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం దీంతో ఫోన్ కూడా వాడచ్చు. గ్లౌజెస్ తీయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. సో పే చేస్తున్నాం కదా, చిన్న చిన్న వస్తాయన్నమాట. ఓ పాజిటివ్ 2.0 సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. క్రేజీ క్రేజీ కాంటెంట్ రాబోతుంది. ఎప్పుడైనా నడుపు. గుడ్ బై.